పండగ సాయన్న జయంతి వేడుకలకు పలువురు రాష్ట్ర నాయకులు హాజరై ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కీలక వాక్యాలు చేశారు. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటర్ రాజేందర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం భూస్వాములతో పెత్తందారులతో పోరాడి పేదల పక్షాన నిలిచిన మహోన్నత వ్యక్తి పండుగ సాయన్న అని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేలు ఎర్రశేఖర్, మల్లురవి, డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ తదితర నాయకులు నివాళులర్పించారు. అది క్యా కర్తే బ్యాగ్ లో ఉంది లక్ష్మణ్ తోటి ఉంది అట్లా అట్లే అట్లా అక్క నాకు అన్ని విధాలుగా కూడా అండగా ఉన్నారు. అండగా ఉన్నటువంటి వాళ్లకు అన్ని విధాలు అంటే ఆర్థికంగా సామాజికంగా మరి అన్ని విధాలు కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అది సరైనటువంటి విషయం కాదు. మేము కూడా నేను 3 సార్లు ఎమ్మెల్యే చేసిన అదే కాకుండా 30 సంవత్సరాలు రాజకీయ చరిత్ర నాది. మాననీయంగా అంతకంటే ముందు సత్యమైన చేసిండు. అంతకంటే ముందు కూడా మేము మా ఫ్యామిలీ అంతా కూడా మరి ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఫ్యామిలీ. కానీ ఇప్పుడు కూడా మేము ఇలాంటి దుస్థితి ఎప్పుడు కూడా గతంలో తీసుకురాలేదు. ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టినట్టు మేము అంటే ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని పార్టీలలో మేము సేవ చేసేది. అంటే ఈ పార్టీ కాదని అది కానీ అంటే కూడా అది కాదు. ఎవరున్నా సరే బీదోళ్ళు మనవాళ్ళు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఈనాడు ఈ మహబూబ్నగర్ లో కొత్తగా చరిత్ర వచ్చింది. ఇప్పుడు ఈ నడుమ చూస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఎక్కువ కాలం ఉండదు. ఇప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమో ఫోటోలు వేసుకుంటారు. ఇలా పండుగ సాయం ఇయాల గుర్తుకు వచ్చింది ఆయన ఇలా జయంతి చేస్తాడు. అదే కాకుండా కొంత సతమంది జయంతి చేసాడు. జయంతి అంటే దుగ్గి మీద జయంతి చేసిండు. మరి ఇన్ని రోజులు సత్యమైన జయంతి గుర్తుకు రాలేదా? మరి పండుగ సాయాన్ని గుర్తుకు రాలేదా? ఇవాళ ముద్రాజులు కానీ వెనుకబడ్డ వర్గాలు కానీ ఈనాడు దూరమవుతుందన్న ఉద్దేశంలో ఇవాళ దగ్గర తీసుకోవడానికి మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 2014 ఎన్నికల్లో ఇక్కడ నిలబడప్పుడు అందరూ మరి సత్యమన్న అనుచరుడు అని చెప్పి గెలిపించినప్పుడు అదే గెలిపిస్తే 2014 ఎన్నికలు అయిపోయినాయి. 15 అంటే అయిపోయిన తర్వాత అనువాడకు సంబంధించిన ఒక వ్యక్తి పోయి పని అడిగితే ఏ పని చేయదని ఏదో అన్నాడంట. అదే నీకు అనుభవం నుంచి ఓట్లేస్తే నువ్వు అంటే ఎర్ర సత్యం ఎవరు అంటే ఎర్ర సత్యం ఎవరు అనేటటువంటి వ్యక్తి అవసరాన్ని బట్టి ఇవాళ ఫోటో వేసుకున్నాడు. పండుగ సాయన బొమ్మలో ఇలా సతమన బొమ్మేసుకున్నాడు. బొమ్మేసుకునేటటువంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తి మరి దయచేసి ఖచ్చితంగా మీకందరికి కూడా అన్ని విధాలు కూడా అండగా ఉండా. గతంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండ. మరి మనకు ఉన్నటువంటి పెద్దలు పండుగ సాయన గారు కానీ